నటి డింపుల్ హయాతి తనను కావాలని ఇబ్బంది పెట్టారని అంటున్నారు ఐపీఎస్ అధికారి ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హద్దే. ఆమె కావాలని తనకు కారును అడ్డంగా ఆమె కారును పార్క్ చేస్తున్నారని చెప్పారు. జూబ్లీహిల్స్ హుడా ఎన్క్లేవ్లో ఎస్కేఆర్ అపార్ట్మెంట్స్లో డింపుల్ హయాతి తన స్నేహితుడు విక్టర్ డేవిడ్తో కలిసి నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్మెంట్స్లో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హద్దే కూడా ఉంటున్నారు. అయితే సెల్లార్లో కార్ పార్కింగ్ విషయంలో డింపుల్ రాహుల్ మధ్య వివాదం తలెత్తింది. రోజు తన కారుకు అడ్డంగా డింపుల్ ఆమె కారును పార్క్ చేస్తున్నారని రాహుల్ ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా డింపుల్ వినిపించుకోలేదని అంటున్నారు. అయితే ఇక ఇటీవలే సెల్లర్లో పార్క్ చేసిన డీసీపీ రాహుల్ హద్దే కారును డింపుల్ హయాతి తన బీఎండబ్ల్యూ కారుతో ఢీ కొట్టారని, కాలితో తన్నారనేది ప్రధాన ఆరోపణ. ఇక ఈ మేరకు డీసీపీ రాహుల్ హద్దే డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డింపుల్తో పాటు ఆమె స్నేహితుడు డేవిడ్ పేరును కూడా ఫిర్యాదులో చేర్చారు. దీంతో డింపుల్ హయాతిపై ఐపీసీ సెక్షన్ 353, 341, 329 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. డింపుల్ డేవిడ్లకు జూబ్లీహిల్స్ పోలీసులు 41 సిఆర్పీఎఫ్సి కింద నోటీసులు ఇచ్చారు. ఇక విచారణకు పిలిచారు. 3 గంటల పాటు వారిద్దరిని స్టేషన్లో కూర్చోబెట్టినట్టు సమాచారం. ఇక మరోవైపు డీసీపీ రాహుల్ చర్యను ఉద్దేశించి పరోక్షంగా డింపుల్ హయాతి ట్వీట్ చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పును కప్పిపుచ్చలేరని డింపుల్ ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే అధికార దుర్వినియోగం తప్పులను అయ్యలేదని కూడా ట్వీట్ చేశారు. ఇది ఇలా ఉంటే డింపుల్ హయాతి బీఎండబ్ల్యూ కారుపై తాజాగా జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు 3 చలాన్లు వేశారని, 3,400 జరిమానా విధించడంతో డింపుల్కు కోపం వచ్చిందనే వాదన కూడా వినిపిస్తుంది. జూబ్లీహిల్స్ పోలీసులు కూడా కేసు నమోదు చేసిన తర్వాత ఈ చలానలు డేవిడ్ చెల్లించారని అంటున్నారు. ఇక ఈ ఘటనపై డీసీపీ రాహుల్ హద్దే స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేను ఎస్కేఆర్ అపార్ట్మెంట్స్లో నేను నివాసం ఉంటున్నాను. మా డ్రైవర్ కార్ను కింద సెల్లర్లో పార్క్ చేస్తుంటారు. నేను నైట్ టైంలో వెళ్లాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అత్యవసరంగా కాల్స్ వస్తే వెళ్లాల్సి ఉంటుంది. 5 నిమిషాల్లో ఘటనా స్థలానికి వెళ్లాల్సి వస్తుంది. నా డ్రైవర్ కింద కార్ పార్క్ చేసినప్పుడు అనవసరంగా ఇబ్బంది పెట్టడం, మా కారుకు ఆమె కారు అడ్డుపెట్టడం, అత్యవసరంగా నేను డ్యూటీకి వెళ్లే సమయంలో కావాలని కారును అడ్డుపెట్టి వెళ్లారు. ఆమెకు ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కారు అడ్డం తీయలేదు. మా స్టాఫ్తో వాచ్మెన్తో ఇరుగు పొరుగు వారాలతో కూడా ఎక్కువ గొడవడం చేసేవారు. అనవసరంగా రాదంతం చేసేవారు. మొన్న రాత్రి నా డ్రైవర్ కార్ పార్క్ చేశారు. కావాలని ఆమె కార్తో డ్రాష్ ఇచ్చారు. ఇక కుడివైపు కొంచెం దెబ్బతింది. ఇక సీసీటీవీ ఫుటేజ్లో చూస్తే మా కారును ఆమె కాళ్ళతో కూడా తన్నారు. దీంతో నా డ్రైవర్ లీగల్గా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని వివరించారు. తాను కారులో ఉన్నప్పుడు కూడా రంజాన్ సమయంలో ఒకసారి డింపుల్ తన కారును అడ్డం పెట్టారని రాహుల్ హద్దే చెప్పారు. ఇక డింపుల్ ట్వీట్ గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, నిజం అనేది ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుందని రాహుల్ అన్నారు. తనను వ్యక్తిగతంగా డింపుల్ హయాత్తో గొడవలేమి లేవని, ఆమె కారుకు వేసిన చలానుల గురించి కూడా తనకు తెలియనని రాహుల్ చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తే ఎవరికైనా చలానలు పడతాయని తెలిపారు. మరోవైపు తనపై నమోదు చేసిన ఎఫ్ఆర్ఐపై న్యాయ పోరాటం చేయాలని డింపుల్ నిర్ణయించుకున్నారని సమాచారం. దీనిపై ఆమె కోర్టుకు వెళ్లనున్నారట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.